హాయ్ సార్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవాలన్నప్పుడు ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ అనే డిబేట్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఢిల్లీ తీసుకో బాగుంటుంది అని. హైదరాబాద్ నుంచి తీసుకున్నప్పుడు చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఏది తీసుకుంటే బెటర్ అంటారు? ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళాల్సిందేనా, లేదంటే మన నేటివ్గా హైదరాబాద్లో కూడా చేయొచ్చు? స్టూడెంట్స్ చాలా డౌట్స్ ఉన్నాయి. కోచింగ్ తీసుకోవాలా వద్దా, మెంటర్షిప్కి వెళ్ళాలా, సెల్ఫ్ స్టడీ చేయాలా, తీసుకుంటే ఢిల్లీకి వెళ్ళాలా, హైదరాబాద్కి రావాలా? మాక్సిమం ట్రై చేస్తున్నాం సాల్వ్ చేయడానికి సార్. మ్యాటర్ ఏంటంటే, ఈ ప్లేస్ అనేది మన సక్సెస్ని డిపెండ్ చేస్తా, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఒక లెవెల్ వరకు ఉంటుంది, మేబీ 10% రోల్. కాకపోతే ఆ 10% రోల్ ఢిల్లీ ఇస్తుంది అని చెప్పి గ్యారంటీ లేదు. ఢిల్లీ అసలు ఎందుకు వచ్చింది అది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఢిల్లీ అనే కాన్సెప్ట్ ఒక పురాణత కాలం, అంటే 30-40 సంవత్సరాల ముందు. ఇండియా క్యాపిటల్ ఢిల్లీ కాబట్టి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు జాబ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి దానివల్ల అక్కడే కోచింగ్స్ ఉండేవి స్టార్ట్ అయినాయి అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో. సో అందరు అక్కడికి వెళ్ళేవాళ్ళు ఈజ్ ఆఫ్ స్టడీయింగ్ కోసం. మళ్ళీ ఎలా అయిపోయిందంటే, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని ఢిల్లీ జాబ్స్ అనడం, సెంట్రల్ గవర్నమెంట్స్కి టీచింగ్ చేసే ఫ్యాకల్టీస్ని ఢిల్లీ ఫ్యాకల్టీ అనడం, అది సినానిమన్ లాగా ఏదో జిఏ ట్యాగ్ తీసుకున్నట్టు అయిపోయింది. అది జస్ట్ మిత్, కంపల్సరీ 100% మిత్ అది. అంటే మన వల్ల మనం తక్కువ అంచనా వేసుకోలేం కదా. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ మధ్యలో వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, 90% వాళ్ళకు ఉండ బుద్ధి కాదు. అక్కడ వెళ్ళినాక అర్థమైంది, ఫస్ట్ 1-2 మంత్స్లో మోసపోద్ది. వచ్చేసి మళ్ళీ ఏపీకి వచ్చి ఇక్కడ ఫ్యాకల్టీస్ హెల్ప్ తీసుకున్నాకనే, మెంటర్స్ హెల్ప్ తీసుకున్నాకనే దే ఆర్ క్లియరింగ్. అంటే అక్కడికి అసలు ఎందుకు వెళ్తున్నారు, దూరం కొండలు నునుపు అని? అదే ఏం లేదు, దూరం నుంచి చూసిన అట్రాక్టివ్ అనిపిస్తుంది. అది మన మెంటాలిటీ అండి. మన తెలుగు వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే, ఇప్పుడు బీటెక్ అయిపోయింది అనుకోండి, పాపను ఇక్కడ కాదు బయటకు పంపిద్దాం, బాబును బయటకు పంపిద్దాం, సెట్ అవుతారు. ఆ మెంటాలిటీ అయిపోయింది అనమాట. అంటే బయటికి పంపితే వాడు మనిషి, ఇక్కడ ఉంటే మనిషి కాదు, నాలాగా అయిపోతాం. అంటే నువ్వు అంత తక్కువ ఎందుకు వేసుకుంటారు మనం, నాకు అర్థం కాదు. అంటే ఇంకోటి అంటారు సార్, పేరెంట్స్ ఈ ఫ్రెండ్స్ తో అవి తిరుగుతుంటారు సార్, ఇక్కడ అక్కడ ఉండరా, వేరే ప్లేస్కి వెళ్తే కొత్త ప్లేస్ చదువుకుంటారు, కొత్త ఫ్రెండ్స్ అంటుంటారు, కొత్త ఫ్రెండ్స్ అవుతారు అక్కడ. దాని కంట్రోల్ చేసుకోలేం కదా, అట్లీస్ట్ ఇక్కడ నీకు అన్న ముందు ఉన్నాడు, పెళ్లి గ్రూప్ చేంజ్ అవుతుంది అంతే అంటారా? ఒకటి ఉంటది ఏంటంటే, మనిషి బయటికి వెళ్ళినప్పుడు, నేను కూడా నమ్ముతాను, మనిషి బయటికి వెళ్ళినప్పుడు కసి వస్తుంది లోపల, ఎందుకు వచ్చా ఇక్కడికి, ఇక్కడ ఎందుకు ఉంటున్నాను, దాని రీజన్ ఏంటి అంటే, నువ్వు వెళ్ళిన దానికి ప్రతిరోజు గుర్తుంటావు, నేను ఇక్కడ ఉన్నది, ఇక్కడ చదివేది, నా రీజన్ ఇది అని చెప్పి ఒక మైండ్ లో ఎప్పుడు పడుతూ ఉంటుంది అనమాట. సో అది ఒక మూవింగ్ మోటివేషన్ అవుతుంది మీకు. ఇప్పుడు మన నుంచి బీహార్ నుంచి చాలా మంది బయటకు వచ్చి పనిచేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి అంటే ఆ ట్రేడర్స్ వీళ్ళందరూ ఎందుకు బాగుంటారు అంటే, వాళ్ళు ఒక్కొక్క ఇంకో దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ సంపాదిస్తారు, ఎక్కువ కష్టపడతారు. దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు, యూఎస్కి వెళ్ళిన వాళ్ళు, మిగతా కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాకపోతే దట్ ఈస్ ఫ్యాక్ట్, మనిషి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు చదువుతాడు బాగా. ఇంట్లో ఉన్నప్పుడు కాబట్టి ప్రోస్ కాన్స్ ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే కంఫర్ట్ జోన్ లోనే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇట్ట ఇట్ట అంటే నీళ్ళు వచ్చేస్తాయి, అమ్మా నీళ్ళే అంటే చేస్తారు, లంచ్ డిన్నర్ అన్ని వచ్చాయి, అన్ని వచ్చేస్తాయి. ఏం కావాలంటే బయటకు వచ్చి మనం ఎట్ట ఇట్ట కొడితే ఏమో అనుకుంటారు అది. సో స్టైల్ ఆఫ్ లివింగ్, కంఫర్ట్ జోన్ నుంచి బయటపడిపోతారు. ఎవరైతే చిన్నప్పటి నుంచి బయటకు రాలేదో, ఢిల్లీ లాంటి దానికి డైరెక్ట్ వెళ్ళడం చాలా తప్పు. నేను చాలా మంది స్టూడెంట్స్ డబ్బులు లక్షలు కట్టి ఢిల్లీకి వెళ్తే ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఉంటుంది అండి. ఒకటి ఇప్పుడు ఫైనాన్స్ అంటే గుర్తొచ్చింది సార్, ఎగ్జాక్ట్లీ ఒక ఫీజెస్ చూసుకుంటే ఢిల్లీలో ఫీజు కానివ్వండి లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది అంటారు? మీకు ఫీజే వచ్చేసి మీకు ఆప్షన్ అన్ని కలిపేసి మీకు ఒక 2-3 లక్షలు అవుతాయి ఫీజు. 3 లక్షలు అవుతాయి. ఓకే, రెంట్స్ వచ్చేసి మినిమం 20,000 స్టార్ట్ అవుతాయి. చిన్న డబ్బా, ఈ కార్ అంతా రూమ్ ఇస్తారు, ఆ రూమ్ లో బెడ్ వేస్తారు, అటు ఒక టేబుల్ ఇస్తారు, చైర్ ఇస్తారు, ఒక బాత్రూమ్ ఇస్తారు, దానికి 25,000 తీసుకుంటారు. ఎంతమంది ఉంటారు చిన్న రూమ్ లో? ఉంటారండి. ఇప్పుడు మామూలుగా ఒక ఫ్లాట్ లా ఉంటది, డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు ఒక పెద్ద రూమ్ లో 4 రూమ్లు పెట్టేసి 25,000 తీసుకుంటారు, 15,000 తీసుకుంటారు. 25,000 చిన్న చిన్న రూమ్స్ ఇస్తారు, మధ్యలో అట్టగా అట్టలు పెట్టేసి, ప్లై కార్డ్స్ పెట్టేసి, ప్లైవుడ్స్ అవి పెడతారు అట్ట, అది పెట్టేసి పార్టిషన్ చేస్తారు, పార్టిషన్ పెట్టేసి అదే ఒక రూమ్ లా చేస్తారు. కంఫర్ట్ అయితే ఉండదు, ప్లస్ ఎక్స్ట్రీమ్ వెదర్, 25,000-30,000 పడుతుంది మినిమం ఉండడానికి. తినడానికి కాదు, తినడానికి మళ్ళీ ఒక 10,000 ఖర్చు అవుతుంది అటు. సో
ఈజీగా ఢిల్లీకి వెళ్ళామంటే 5 నుంచి 6 లక్షలు లేసిపోతాయి 1 ఇయర్లో. దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ప్రాబ్లమ్ ఏంటంటే యూపీఎస్సీ చదివే వాళ్ళందరూ మన పిల్లలు మోస్ట్లీ ఎక్కడైనా ఇండియా మొత్తంలో మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచే వస్తారు. డబ్బులు తక్కువ ఉంటాయి మన దగ్గర, సో వీళ్ళు అంత అఫోర్డ్ చేసి అక్కడికి వెళ్ళాలంటే కష్టమే. కానీ అయితే మనం పిచ్చిన అమ్మకానికి అన్ని అమ్ముకొని పోతున్నారు. నాకు తెలిసిన స్టూడెంట్స్ కొంతమంది 2 రకాలు ఉంటారు, దీనిలో 3 రకాలు వేసుకోండి, 3 రకాలు ఉంటారు. కొంతమంది సెట్ అవుద్ది అంటే వాళ్ళు బయటికి వెళ్ళి చిన్నప్పటి నుంచి చదవడం తిరగడం ఇవన్నీ అలవాటు అయిపోయి సెట్ అయిపోద్ది, దీని అడ్జస్ట్. మన తెలుగు వాళ్ళకి మోస్ట్లీ అట్లా కాదు, 90% స్టూడెంట్స్ దీనిలోకి వస్తారు. దీనిలో ఏంటంటే ఫస్ట్ టైప్ డబ్బులు కట్టాం కదా వేస్ట్ అవ్వద్దు, ఇంట్లో చాలా కష్టపడి కట్టారు, గిల్టీ ఫీల్ అవుతారు. ఆ గిల్టీ ఫీలింగ్ లో అక్కడ పడకుండా సెట్ కాకుండా అలానే ఉంటే డబ్బుల్ని వెనక తెచ్చుకుందాం అనే కాన్సెప్ట్ అక్కడ కూర్చుంటారు. చదవడం కాదు, డబ్బులు పెట్టడం వేస్ట్ అయిపోతాయి. ఇంటికి ఇంట్లో నాన్నకు నా ముఖం ఎలా చూపించుకోవాలా, ఇంత డబ్బులు పెట్టి ఎందుకు పెట్టించినావు, లేదా ఐఏఎస్ అయితవా నువ్వు, ఇంత డబ్బులు పెట్టించి మళ్ళీ వెనకకు వస్తున్నావు ఇప్పుడు సిగ్గు ఉందా, ఇట్లాంటి థాట్లు వస్తాయి వాళ్ళకే వస్తాయి వాళ్ళ ముందే వచ్చేసి దానివల్ల వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే సరే కట్టేసాం కదా, ఈ 1 ఇయర్ చూసేసి తర్వాత వెళ్దాం. ఈ కాన్సెప్ట్ లో ఉంటారు, అడ్జస్ట్ అవుతూ ఉంటారు. చదువు సరిగ్గా కాదు వాళ్ళకి, ఈ అడ్జస్ట్మెంట్ లో టైం సరిపోతుంది. ఇంకో టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వీళ్ళు ఏంటంటే వదిలేస్తారు, నా వల్ల అవ్వట్లేదని వదిలేస్తారు. ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ సెట్ కాక వదిలేస్తారు, డబ్బులు పోతపోయినాయి అనుకుంటారు. ఇంకా ఏదో డిప్రెషన్ కి ఇట్లాంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఫుడ్ బాగుండదు, ఎక్స్ట్రీమ్ వెదర్స్ అంటే మన తెలుగు స్టేట్స్ లో ఆ లెవెల్ ఎక్స్ట్రీమ్ వెదర్ లేదు, మనం పుట్టినప్పటి చూడలేదు అట్లా. అక్కడికి వెళ్ళగానే అంత ఎక్స్ట్రీమ్ వెదర్, బ్యాడ్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ కూడా చాలా వర్స్ట్ ఉందని అవన్నీ అడ్జస్ట్ అయి ఉన్నా కూడా మళ్ళీ ప్లస్ ప్రెషర్, ప్రెషర్ ఇంకో లెవెల్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో మీకు అశోక్ నగర్ ఈ సైడ్ లో, చైతన్యపురి అశోక్ నగర్ సైడ్ లో మీకు గట్టిగా అనుకుంటే 10,000 మంది వస్తారేమో యూపీఎస్సీకి చదవడానికి. ఢిల్లీలో 2-3 లక్షల మంది వస్తారు కోచింగ్ జాయిన్ అవ్వడానికి. ఫస్ట్ ఏంటంటే ఎక్కడ చూసిన వాళ్ళే కనబడతారు యూపీఎస్సీ కోచింగ్ వాళ్ళు. రోడ్ల మీద కూర్చొని చదువుకుంటా ఉంటారు, రూమ్లలో పోకుండా. ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్తారు, టీ తాగుదాం అంటే న్యూస్ పేపర్ పట్టుకొచ్చుకొని కూర్చుంటారు అందరు లైన్ గా. అదొక ప్రెషర్. మళ్ళీ పాత ఎప్పుడో 5-6 సంవత్సరాల నుంచి నా ఎక్స్పీరియన్స్ అందరు అక్కడనే కనబడుతూ ఉంటారు, రోజు మీతో ఏమైతుందో అదనే కాలేదని మాటలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అదొక ప్రెషర్. ఇదంతా కాకుండా కాంపిటీషన్లో మీకు ఇంటి నుంచి దూరంగా ఉన్నారు కదా, హోమ్ సిక్ కూడా అవుతూ ఉంటాం, అదొక ప్రెషర్. కరెక్ట్ కరెక్ట్ సార్. ఇది ఎమోషనల్ సపోర్ట్ అనేది కొంచెం దూరం అవుతుంది, దీనివల్ల చెడు తిరుగులు తిరుగుతారు. చాలా మంది ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు టైంపాస్ చేసే క్యాండిడేట్స్ చాలా మంది ఉంటారు. అంటే ఈ ప్రెషర్ నుంచి ఎట్లా తట్టుకోవాలి అర్థం కాక, అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళు ఒకరినొకరు గర్ల్ ఫ్రెండ్ చేసుకోవడం, బాయ్ ఫ్రెండ్ చేసుకోవడం అవుట్ ఆఫ్, అంటే అది మళ్ళీ లైఫ్ లో అంటారు కదా మీరు ఏంటది రాజేంద్ర నగర్ లో ఓల్డ్ రాజేంద్ర నగర్ రిలేషన్షిప్ డస్ నాట్ వర్క్ అంటూ ఉంటారు కదా. సో అలాంటివి డస్ నాట్ వర్క్ బట్ వై డూ దే డూ ఇట్, దే డోంట్ వాంట్ టు డూ ఇట్ ఇన్ ద బిగినింగ్, బట్ ఈవెన్ దే డోంట్ నో దట్ తెలుసు వాళ్ళకు తప్పక. ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఇంటికి వెళ్తే ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారా అని చెప్పి, అండ్ వీళ్ళకి కూడా కలిసి ఉంటుంది కదా చేయాలని చెప్పి, సరే ఆగుదాం ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అచ్చాది నాయంగి అని చెప్పి కూర్చుంటారు, అది రాదు. ఇలా చాలా ఢిల్లీలో నేను చూసిన దాని ఇంతకుముందు ఇక్కడ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ సరిగ్గా అప్పుడు వెళ్ళేది నా ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇక్కడ అన్ని బాగా వచ్చినాక ఇక్కడ ప్రోస్ ఎక్కువైపోయినాయి, అక్కడ కాన్స్ ఎక్కువైపోయినాయి. అదే సార్, పేపర్లో వస్తుండే రిజల్ట్ వచ్చినప్పుడు మట్టిలో మాణిక్యం ఇలాంటి టైటిల్స్ వస్తుంటాయి. ఇక్కడ నుంచి కూడా చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి కూడా ఆఫీసర్స్ అవుతున్నారు. అంతే కదా, ప్రతి ఒక్కరు ఢిల్లీకి వెళ్తారం కాదు కదా, చదివి ఉంటారేమో అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉంటారేమో, కానీ వాళ్ళు ఐఏఎస్ అయింది అక్కడికి వెళ్ళినందుకు కాదు, రియల్ చదివారు కష్టపడి. మీరు పాత వీడియోలో అన్నారు సార్ ఒక 30% మాత్రమే కోచింగ్ రోల్ ఉంటుంది, 70% స్టూడెంట్ ఎఫర్ట్స్ అని. 30% మాత్రమే ఢిల్లీలో, మిగతా 70% పాపం వీళ్ళే కష్టపడి ర్యాంక్ తెచ్చుకో. ఢిల్లీకి వెళ్తే కోచింగ్ రోల్ తక్కువనే ఉంటుంది, ఇంకా ఇంకా తగ్గు, ఇంకా 30% ఇంకా తగ్గుతుందా? తగ్గుతుంది. ఓకే, 10-20% కూడా ఉండదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అంటే మీకు 500 మంది అట్లా కూర్చోబెడతారు పెద్ద ఇన్స్టిట్యూట్స్, విచ్ ఇస్ బ్యాడ్. ఐ కంప్లీట్లీ థింక్ ఇట్స్ బ్యాడ్. ఢిల్లీకి వెళ్ళేసరికి వేలల్లో కూర్చోబెడతారు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లో. ఇప్పుడు ఢిల్లీ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్ లో ఆల్మోస్ట్ పర్ యానం 100,000 మంది జాయిన్ అవుతున్నారు, అన్ని బ్యాచ్లు వేస్తున్నారు. డైలీ ఒక 20-30 బ్యాచ్లు రన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్ రూమ్ లో 600 నుంచి 1,000 మంది కూర్చుంటారు, 1,000 మంది ఇది కూర్చుంటారు. ఏదో ఫంక్షన్లలో పెట్టినట్టు కెమెరాలు వీడియోలు పెట్టేసి మొత్తం స్క్రీన్లు పెట్టేసి టీవీలు పెట్టారు అని చెప్పిస్తూ ఉంటారు. గుంపులో గోవిందాకు మెయిన్ అది ఇంకో అదే అన్నమాట, పరాకాష్ట. పరాకాష్ట అంతే, అంతే దాని మీనింగ్ అదే. సో ఆ గుంపులో గోవిందా అయిపోతారు అన్నమాట.
బయట చెప్పుకోవడం పనికిరా అని మరి అన్ని వేల మంది ఉన్నప్పుడు హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ పర్సనల్ కేర్ అనేది ఉండదు, 100% ఉండదు. మీరు అన్నట్టు ఆ 30% కాస్త ఇంకా తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, అదే తగ్గిపోతుంది. సో ఇంతకుముందు ఇక్కడైనా కొంచెం ఎక్కువ ఉంటదేమో, ప్లస్ మన వాళ్ళు కాబట్టి మన లాంగ్వేజ్ లో మాట్లాడుకో, మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడిచ్చి గట్టిగా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి మెయిన్ గా హిందీ, హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు కొంచెం వచ్చేమో కానీ ఆంధ్రాలో చాలా తక్కువ హిందీ ఫ్లూయెంట్ గా మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం. దాంట్లో మేనేజర్ మాట్లాడతారు కానీ తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి సర్వీస్, గట్టిగా నాకు భయం అయింది. మన ఏరియా కాదు కదా, ఏమైతుందేమో, ఎందుకులే లోకల్ వాళ్ళు. సో అలా అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయంట ఢిల్లీలో. సెట్ అయ్యే 10% లో మీరు ఉంటే వెళ్ళండి, అంటే ఇంతకుముందు మీరు తిరిగారు అంటే మీరు మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ కానీ ఆర్మీలో అలా ఉండి ట్రాన్స్ఫర్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయ్యి సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో మీరు ఉన్నారు, ఆ అడాప్టబిలిటీ ఫ్యాక్టర్ మీకు ఉంది అంటే యూ కెన్ గో అండ్ జాయిన్. లేదు మనం ఊర్లో ఉన్నాము, సిటీ ఇక్కడే తెలంగాణలో ఆంధ్రాలో ఇక్కడిక్కడే ఉన్నాము, ఇక్కడే కాలేజ్ ఇంటి దగ్గరనే చిన్నప్పటి నుంచి ఉన్నాము, ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం డోంట్ ప్రిఫర్, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుని కెరియర్ ఫాల్ చేసుకుంటున్నారు. మనకు తెలిసిన ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాయి, అవును, లేదా ఇంకెక్కడైనా కూడా బెటర్ చదువుకోవడానికి వెళ్తుంది కదా. ఇప్పుడు యుఎస్ కి వెళ్ళడం అనేది దానికి దీనికి కంపారిజన్ చేస్తారు కొంతమంది, యుఎస్ కి వెళ్ళి ఉండట్లేదు తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అని. అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు చదువుకుంటారు, పని చేస్తారు, డైలీ ఎంజాయ్ చేస్తారు. చదువుకోవడం అనేది చాలా తక్కువ, దే వర్క్, దే పార్ట్ టైం జాబ్ చేసుకోవడం దేనికి అయిపోతుంది వాళ్ళకు, అండ్ దట్ ఈస్ నాట్ ఎ బర్డన్ ఆర్ స్ట్రెస్, ఇది మెంటల్ స్ట్రెస్ చాలా అవర్స్ అంతే అంతే కదా. అవి క్లియర్ డిగ్రీ క్లియర్ అయింది ఎక్కడ చేయగలుగుతారు, యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అక్కడ ఢిల్లీకి యూఎస్కి వెళ్ళి ఇట్లాంటి ఎగ్జామ్ రాయమని చెప్పండి, వచ్చే పోతారు సూసైడ్ లెటర్ వట్టబట్ట పెరుగుతాయి, కాకపోతే ఏం చేస్తాం. అదే సార్, యూపీఎస్సీ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్. దాన్ని నేను కంపేర్ చేయొద్దు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కొంచెం కంఫర్ట్ చూసుకోవాలి. అంటే అన్కంఫర్టబుల్ ఎక్కడ ఉండాలి, హైదరాబాద్ వరకు అంటే ప్రాబ్లం ఏముంది, హైదరాబాద్ వాళ్ళే అనుకోండి సపరేట్ హాస్టల్ తీసుకున్న రూమ్ తీసుకుని ఉండండి ఇంట్లో కాకుండా, ఈ లెవెల్ గా అంటే సేఫ్ గా అన్కంఫర్టబుల్ ఉండండి, రీజనబుల్ రిస్క్ అది చేయండి, సో దట్ యుల్ గ్రో, ఆ గ్రో అయ్యే పొటెన్షియల్ ఉండాలి. ఇప్పుడు ఆప్టిమల్ గ్రోత్ అనేది కాన్సెప్ట్ ఉండాలి, ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఆప్టిమల్ గ్రోత్ పోతుంది, అది తిప్పి కొడుతుంది. ఓకే, అది చేయకండి. సో ఢిల్లీ అవుటర్ అంటే తప్పు అనట్లేదు మీకు, మీ పర్సనల్లీ మీరు ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇఫ్ యూ హ్యావ్ ట్రావెల్డ్ అలాట్ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ లో డిపెండింగ్ ఆన్ దేర్ పర్సనాలిటీ అండ్ అడాప్టబిలిటీ, అడాప్టబిలిటీ ఫ్యాక్టర్ లేకుంటే నేను మగవ నేను ఏమేం చేస్తాను ఎట్లా అని కాన్సెప్ట్ వద్దు, నాకేమైంది నేను ఇది కూడా నేను ఎదుర్కోలేకపోతే ఐఏఎస్ ఎట్లయితా, ఇది చేస్తున్నా కాబట్టి ఐఏఎస్ కావట్లేదేమో, ఇది చేయకుండా ఐఏఎస్ అయ్యడం ఇక్కడ ఎందుకు ప్రూవ్ చేసుకోవడం, ఎగ్జామ్ ప్రూవ్ చేసుకుంటే చదవాలి, చదువు దగ్గర ప్రూవ్ అవుతుంది నువ్వు ఐఏఎస్ అవుతావు లేదా అని, ఈ వేరే దానికి ఒకటి చేయమంటే ఇంకోటి ఏదో చేస్తా కరెక్ట్ కాదు కదా. అవును సార్, అదే మాట. ఇలా ఇలా ఉంటాయండి మామూలుగా స్టూడెంట్స్ ఇట్లాంటి వాటిలో పడి చాలా 2-3 ఇయర్స్ లేసిపోతాయి, గిల్టీ ఫీల్ అవుతారు. యూపీఎస్సీ ఒకసారి అట్లా బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా డబ్బులు ఖర్చు పెట్టి, చాలా చాలా కష్టపడి మళ్ళీ దాంట్లో చాలా తక్కువ మంది మళ్ళీ బ్యాక్ వచ్చి యూపీఎస్సీ చదివే ఫైర్ ఉంటుంది, పోద్ది ఆ తలకాయ నొప్పి చూసి వాళ్ళకి పోద్ది, ఫైరే పోద్ది, ఎందుకయ్యా నాకు తలకాయ నొప్పి ఇవన్నీ అవసరం లేదు నేను వేరే జాబ్ ఏమైనా చేసుకుంటాను వదిలేసి వెళ్ళిపోతారు. ఈ కాలంలో ప్రతి పొలిటీషియన్ వాళ్ళ పిల్లల్ని ఐఏఎస్కి చదవమంటున్నారు, ఐఏఎస్ చదవమని కాదు, ఐఏఎస్ చదివితే ఆ నాలెడ్జ్ ఇంకో లెవెల్లో ఉంటుంది చదివినా కూడా, నో అబౌట్ ద పీపుల్ కండిషన్స్, ఆ గ్రౌండ్ రియాలిటీస్ వాళ్ళ డిస్కషన్స్ అన్ని చాలా బాగుంటాయి. సో ఆ గ్రౌండ్ రియాలిటీస్ అర్థమైతే దే విల్ బికమ్ ఏ లీడర్ బై డిఫాల్ట్ యూపీఎస్సీ చదివిన వాళ్ళు. సెకండ్ ఏంటంటే అందరికీ సెట్ కాదు ఐఏఎస్ అనేది, ఇప్పుడు అమ్మని కొడుకుని పోయి ఐఏఎస్ కాబట్టా నువ్వు అంటే పడుకో వైకు ఏం తక్కువైనా ఆయన ఆయన 10 మంది ఐఏఎస్ పెట్టుకుని పని చేయించుకుంటారు, ఆ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు రైట్ నో ఏమైందో ప్రైవేట్ బిజినెస్ అంటే దట్స్ పవర్ దే హ్యావ్ ఇన్ ఇండియా, అంటే వాళ్ళ ఇంపాక్ట్ వర్క్ ఇంపాక్ట్ అంత పెద్దగా ఉంది. వాట్ గవర్నమెంట్ కుడెంట్ డూ, దే హ్యావ్ డన్ కనెక్టివిటీ బిల్డ్ చేశారు, డిజిటల్ కనెక్టివిటీ ప్రతి ఊర్లో త్రూ జియో, సో సంథింగ్స్ ఆర్ డన్ బై ప్రైవేట్ బెటర్. సో అందరికి సెట్ కాదండి యూపీఎస్సీ కూడా, దానికోసం సెట్ కానప్పుడు ఫస్ట్ మనకు సెట్ అవుతుందో లేదో చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఢిల్లీకి వెళ్ళిపోతే సెట్ అయిపోద్ది అట్లా ఉండదు, ఢిల్లీకి వెళ్ళిపోతే సెట్ అవ్వడం కాదు, ఎక్కడున్నా చదివితే సెట్ అయ్యింది, ఆ ఇంట్రెస్ట్ ఉందా, ఆ ప్యాషన్ ఉందా, ఆ బ్యాక్గ్రౌండ్ ఉందా, బ్యాక్గ్రౌండ్ అంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా, ప్యాషన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ ఫైర్ బిల్డింగ్ చేసే ఒక కష్టాలు చూసినావు లైఫ్ లో కొంచెం, చాలా మంది ఆ కష్టాలు చూసి వస్తుంటారు, వాళ్ళకు ఆ కష్టాలు చూసిన వాళ్ళకి ఆ ఫైర్ ఉంటుంది లోపల, వాళ్ళు ఎక్కడ పెట్టినా చదువుతారు వాళ్ళు.
మనం ఎక్కువ కంఫర్ట్ గురించి ఆలోచిస్తుంటూ ఉంటే ఢిల్లీకి వెళ్తే వచ్చేస్తారు అనుకో. నేనేమన్నా ముందే జాగ్రత్త పడతాం కదా, మేబీ ఐఏఎస్ఐ పొటెన్షియల్ ఉందేమో, ఎందుకంటే చదివి కరెక్ట్ చదివితే ర్యాంక్ వస్తుంది. సో కంఫర్ట్ ఉండి చదువుకుంటే చాలా మందికి వస్తుంది. రెండు 4-5 లక్షలు డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు స్టార్టింగ్లోనే? ఎందుకంటే బ్యాక్ కూడా వస్తున్నావు, రీఫండ్ లేదు. అలా సరే. సో అర్థమైంది అనుకుంటున్నా స్టూడెంట్స్. సో ప్లేస్ ఈస్ ఇంపార్టెంట్ టు సమ్ ఎక్స్టెంట్, ఎందుకంటే మనకి టెస్ట్ సిరీస్ దొరకడం అయినా, మెటీరియల్ దొరకడం అయినా, మంచి ఫ్యాకల్టీస్ దొరకడం అయినా, సో ప్లేస్ రోల్ కొంచెం ఉంటుంది. కానీ ప్లేసే డిసైడ్ చేయదు ఐఏఎస్ చేయాలా వద్దా అనేది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ ఎఫర్ట్స్. సో సార్ చెప్పిన పాయింట్స్ ఇంకొకసారి నోట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఢిల్లీ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. లేదు, అవసరం లేదు కానీ ఎవరో చెప్తే వెళ్తున్నాను అనుకుంటే కనుక డోంట్ ప్రిఫర్ ఇట్. సో థ్యాంక్ యూ సార్, మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.